తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ నిలయంలో ఉదయం భోగిమంటల వేడుకతో సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులు, డివిజన్ ఇన్ఛార్జీలు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు భారీగా హాజరై ప్రతి ఒక్కరూ పండుగ వాతావరణాన్ని సంతోషంగా జరుపుకోవాలని, కోవిడ్ నియమ నిబంధనలు పాటించి తమ కుటుంబాలతో సంతోషంగా ఉండాలని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు పెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు దాకా అందరూ కూడా ఎంతో హాయిగా గడిపే పండుగ ఈ ఒక్క సంక్రాంతి పండుగ. మూడు రోజుల పండుగ హనుమ రోజున అందరూ కూడా కొత్త ఆశలతో ముందుకు రావాలని, సంక్రాంతి రోజున సుఖ సంతోషాలతో ఉండాలని, భోగి రోజున భోగ భాగ్యాలతో తొలతూగాలని ఎంతో ఆనందంతో అందరూ కూడా జరుపుకునే పండుగ. ఈ యొక్క తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ కూడా ఎంతో ఆనందంగా గడుపుకుంటూ ఉంటారు. ఈ రోజున పాడి పంటలన్నీ కూడా చేతికి వచ్చి ప్రతి ఒక్క ప్రజల చేతుల్లో కూడా డబ్బులు ఉండి అన్ని రకాలుగా కూడా ఈ యొక్క పండుగను జరుపుకుంటూ ఉంటాము. ఈ యొక్క కొత్త పెద్ద పండుగ రోజున కొత్త అల్లుళ్ళు అందరూ కూడా మన అత్తవారింటికి వచ్చి ఈ ఒక తెలుగు సాంప్రదాయం ప్రకారం ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటాము. ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి అన్ని రకాలుగా కూడా దేవుడి యొక్క ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలని, మరి అంతేకాకుండా ఈ కోడి పందాలని కానీ ఎవరు కూడా జోదం ఆడద్దు, మన సాంప్రదాయానికి తగ్గట్టు ప్రతి ఒక్కరూ కూడా సాంప్రదాయాన్ని అనుసరించండి. అదేవిధంగా భోగి మంటలు కొత్త పిండి వంటలతో అందరూ కూడా హాయిగా ఈ యొక్క పండుగను గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనకి ఈ యొక్క కోవిడ్ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం పాటిస్తూ ఈ యొక్క కరోనా మహమ్మారి అనేది ఈ భోగి మంటల్లో వెలిగి మొత్తం ఈ ప్రపంచంలోంచి తరిమిపోయే విధంగా దేవుడు ఆశీర్వదించాలి.